హలో అండి, నాకు రైట్ నౌ వీ ఇంటు ద షాక్ వేవ్ థెరపీ ట్రీట్మెంట్ రైట్ నౌ. సో అది ఏంటంటే, దిస్ ఈజ్ ద షాక్ వేవ్ థెరపీ ప్రో 1000. దిస్ ఇస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ న్యూమాటిక్ వేవ్ రేడియల్ షాక్ వేవ్ థెరపీ. అది ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు మామూలుగా మనకి ఉన్న ఫిజియోథెరపీ కండిషన్స్కి, ఇలా రెడికులోపతి, లంబార్ స్పాండిలైసిస్ ఉన్న కండిషన్స్ అన్నింటినీ ఆల్రెడీ ఇందులో ప్రోగ్రామ్ అయి ఉంటుంది. అల్ట్రాసౌండ్ ఎలా అదైతే పనిచేస్తుందో, ఇంటూ 100 times బెటర్ దాన్ అన్ అల్ట్రాసౌండ్. నౌ రైట్ నౌ ఇంట్రడ్యూస్డ్ ఇన్ తెలంగాణ, దట్ ఈస్ ఓన్లీ దేర్ ఇన్ ఫిజియోషైన్ ఫిజియో రిహాబ్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్ ఇన్ ఎల్బీనగర్. సో ఇది ఎలా పనిచేస్తుంది అనేది మనం చూద్దాము. రైట్ నౌ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ హెడ్, నెక్, షోల్డర్, హ్యాండ్, స్పైన్, నీ, ఫుట్కి సంబంధించిన ప్రతి ఏరియాకి సంబంధించిన మాడ్యూల్స్ ఉంటాయి. నెక్ సంబంధించినవన్నీ మొత్తం సర్వైకల్, ఆల్మోస్ట్ నెక్స్ట్ ప్రోగ్రామ్స్ చూడండి, ఆల్మోస్ట్ 11 programs ఇందులో స్టోర్ అయి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ షోల్డర్ దాంట్లో కూడా కండిషన్ నేమ్స్తో సహా మనకి రెడీ ఉంటాయి ఆల్మోస్ట్ ఇన్ 26 programs. నెక్స్ట్ కంప్లీట్ టు ద హ్యాండ్, మనకు ఆల్మోస్ట్ టెన్నిస్ ఎల్బో అనేది చాలా లేటరల్ కాంట్రాక్టిలిటీస్ అనేది టెన్నిస్ ఎల్బో అనమాట. సో ఆ కండిషన్స్ అన్నిటి మొత్తం ఇన్బిల్డ్ అయి ఉంటాయి, కార్పల్ టనెల్ సిండ్రోమ్ అండ్ ఎవ్రీథింగ్. సో మెయిన్ ట్రీట్మెంట్ ఈజ్ నౌ స్పైన్. సో స్పైన్ అనేది ట్రీట్మెంట్ ఇప్పుడు రెడికులోపతి, లంబార్ రెడికులోపతి, షియాటికా, సరే వీ మోస్ట్ ఆఫ్ ది కామన్ పీపుల్ ఆఫ్ షియాటికా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి స్పైన్ అండ్ షియాటికా స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఏరియాలో ఆ షియాటిక్ నర్వ్కి సంబంధించిన ఏరియా ఏ మజిల్స్ ఇన్వాల్వ్ అయినాయి మొత్తం ఇలా పేరుతో సహా ప్రెషర్ ఎంత, ఫ్రీక్వెన్సీ ఎంత మొత్తం ఇన్బిల్ట్ అయి ఉంటుంది. అంటే ఇది T20, ఇది ఎక్కువ ఏ సర్ఫేస్ ఏరియాకి సంబంధించిన పెట్టడానికి, ఇది TR15, ఇది చిన్న ఏరియాస్కి సంబంధించి పెట్టాల్సింది. ఇది ఇప్పుడు నాకు తెలిసి ఇది విల్ సెలెక్ట్, ఇప్పుడు ఈ పేషెంట్కి ఎలాగో మనకి సర్వికల్ రెడికులోపతి ఉంది కాబట్టి మనం రెడికులోపతి సెలెక్ట్ చేసుకుందాము. నెక్ సర్వికల్ రెడికులోపతి, ఓకే. నెక్స్ట్ స్టార్ట్. సో ఆల్మోస్ట్ ట్రెపీజియస్, సూప్రాస్పైనల్, ఇవన్నీ కండరాల పేర్లు అనమాట. సో స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇంకా మోస్ట్ అడ్వాన్స్ టెక్నిక్ ఏంటంటే, కొంతమంది చాలామంది టెక్నీషియన్స్కి ఎలా పెట్టాలో అర్థం కాక రాంగ్ ప్లేసెస్మెంట్లో పెట్టడం వల్ల రిజల్ట్స్ ఉండవు. కాబట్టి ట్రెపీసిస్ అనే మజిల్ ఎక్కడ ఉంది, ఏ డైరెక్షన్లో మనము దాన్ని ఇంట్రడ్యూస్ చేసి షాక్స్ ఇవ్వాలనేది అది ఇండికేట్ చేస్తుంది అనమాట. సో వన్స్ విల్ హ్యావ్ టు కీప్ ద అల్ట్రాసోనిక్ జెల్, దెన్ వీ హ్యావ్ టు స్టార్ట్. ఓకే, ఇప్పుడు ఈ పేషెంట్కి ఇక్కడ ఉంది కాబట్టి నేను ఫస్ట్ జెల్ ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. ఓకే, దెన్ ఆఫ్టర్ దాట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ గ్రీన్ సిగ్నల్ T20 అని చూపిస్తుంది కాబట్టి ఇదే. ఓకే, ట్రెపీజియస్ మజిల్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రీక్వెన్సీ అనేది ఎన్ని బీట్స్ ఇవ్వాలి పర్ సెకండ్ అనేది. ఇప్పుడు 13, 14, నేను 15 frequency పెట్టాను. ప్రెషర్ ఎంత గట్టిగా ఇవ్వాలి ఇంపల్స్ అనేది 2.5, బేసిక్గా 2.5 ఇస్తారు. షాక్స్ అంటే ఏంటంటే కౌంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేసి చూపిస్తాను. స్టార్ట్ అలా కౌంట్ తగ్గిపోతూనే ఉంటుంది అన్నమాట. సో 1000, 2000 షాక్స్ నేను పెడతాను ఇతనికి. ఓకే, జస్ట్ 2000 చాలా ఎక్కువైపోతుంది. సో బెటర్ విల్ గో విత్ ఓన్లీ 1000 షాక్స్. సో విల్ స్టార్ట్ ద 1000 షాక్స్. రిలాక్స్. ఇది చాలా మోస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఇది. ఎందుకంటే స్కిన్ని పెనిట్రేట్ చేస్తూ ఆల్మోస్ట్ నర్వ్ని కూడా స్టిమ్యులేట్ చేసి ఆ ఏరియాకి ల్యాక్ ఆఫ్ బ్లడ్ సప్లై ఉంటుంది అనమాట. అక్కడ కంప్రెషన్స్ రావడం వల్ల ఈ మసిల్కి సరిపడా సప్లై అనేది తగ్గిపోతుంది అనమాట. మసిల్ టైట్నెస్ వెళ్ళిపోతుంది. ఆ టైట్నెస్ని ఇది మొత్తం ఎరాడికేట్ చేసేసి బ్లడ్ లెవెల్ వరకు వెళ్ళిపోతుంది అనమాట, టిష్యూ లెవెల్ వరకు వెళ్ళిపోతుంది అనమాట. సో బ్లడ్ ఫ్లో కూడా బాగా పెంచేస్తే ఆటోమేటిక్గా ఆ ఏరియాకి సంబంధించిన డిఫెక్ట్స్ ఏవైతున్నాయో అవి ఆటోమేటిక్గా రిలాక్స్ అయిపోతాయి. సో దిస్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్ రైట్ నౌ ఇన్ ఇండియా. దీనికి మించిన షాక్ వేవ్ థెరపీ లేదు. సో మన హైదరాబాద్ జనాలకి అందరికీ చాలా గుడ్ న్యూస్ ఇది. బేసికలీ ఇది యూకే బేస్డ్ టెక్నాలజీ, 2020 ఇంట్రడ్యూస్ అయింది ఇండియాకి అండ్ తెలంగాణలో లాస్ట్ మంతే వచ్చింది. సింపుల్, 1000 షాక్స్ అయిపోగానే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. సింపుల్. సో
ఇది జస్ట్ లైక్ ఎ డెమో పర్పస్ ఐఎమ్ షోయింగ్ యూ. సో ఇమీడియట్గా ఆఫ్టర్ దాట్ మనం మొత్తం జెల్స్ని మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ఫ్రీ అనిపిస్తుందా? బ్లడ్ అంతా సర్కులేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇందాక ఇచ్చిన కైరో రిజల్ట్స్ వల్ల ఇంకా దీనివల్ల డబుల్ రిజల్ట్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద థింగ్, వీల్ గెట్ ద రిజల్ట్స్ ఫ్రమ్ ద షాక్ వేవ్ థెరపీ. థ్యాంక్ యూ.